రాష్ట్రంలో మరి ఇసుక కొరతపైన స్పందించి మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా మరి పెదకొరపాడు నుంచి వర్గం నుంచి అమరావతి మండలం ఎండ్రాయి నుంచి కూడా రావడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏంటంటే ఇసుక కొరత. మరి ఇసుక కొరత వల్ల అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇసుకని వెంటనే తెరిపించి వాళ్ళ ఆత్మహత్యలు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు వరదలు వచ్చినాయను లేకపోతే ఈ ఇసుక కొరత కూడా మరి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు నారా చంద్రబాబు గారి మీద కూడా ఆ వైపు దృష్టి కేంద్రించడం జరుగుతుంది. ఎన్ని అవాస్తవాలు, మరి ఎన్నికలు అయిపోయినా కూడా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యావు, కానీ ఈ రోజు 100 రోజులైనా అంటే 5 నెలలు ప్రభుత్వ పరిపాలన ఉన్నా కానీ ఇసుక ఇవ్వలేకపోయావు. అదే ఇసుక మరి ఈ రోజు మీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నాయకులు మొత్తం కూడా ఈ రోజు ఇసుకను అమ్ముకుంటున్నారు. మరి అదేమంటే ఈ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక అవినీతి జరిగింది, అవినీతిని తీస్తా అని చెప్పడం జరిగింది. ఈ రోజు 1500కి ఇచ్చిన మా గ్రామంలో టాటర్ ఇసుక ఈ రోజు 10,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఈ రోజు ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఈ రోజు అవినీతి ఏ ప్రభుత్వం చేసింది, ఏ నాయకుడు చేస్తున్నారు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజు నువ్వు అనేకమంటే హామీలు ఏ నమ్మసక్యం కానీ హామీలు కూడా ఈ రోజు ఇచ్చిన అధికారులకు రాకటం జరిగింది. ఈ రోజు నువ్వు ఒకటి అన్నావు డోకర రుణమాఫీ అన్నావు, ఈ రోజు డోకర రుణమాఫీ ఏ విధంగా చేశావు, మరి వృద్ధులకి మరి పెన్షన్ పెంచుతా అని చెప్పావు, 2000 నుంచి కూడా 3000 చేస్తున్నావు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు డోకరాలకి మరి విడతల వారీగా రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి వాళ్ళ అంత పెండింగ్ పెట్టడం, అదే కాకుండా ఈ రోజు వృద్ధులకు కూడా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పి 250 రూపాయలు అని చెప్పి మరి 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. మరి గతం ఉన్న ప్రభుత్వం రైతు రుణమాఫీ 150 రూపాయలు కూడా చేస్తామని చెప్పి వ్యర్థాలు చెబితే వాళ్ళని మీరందరూ కూడా ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు కించపరచడం జరిగింది. ఈ రోజు నువ్వు అడుగుతున్నావు అయ్యా నువ్వు 1000 రూపాయలు పెంచడానికే ఈ రోజు నీకు 5 సంవత్సరాలు పడితే మరి ప్రభుత్వ ప్రభుత్వంలో నువ్వు విమర్శించావు అంటే ఈ రోజు నువ్వే కేవలం ఎన్నికలో గెలవాలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి ఒక నిర్ణయంతో నువ్వు నీకు తోమ అంటే నమ్మలేని నిజాలు కూడా చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చావు. కేవలం నీ నాయకులు నీ కార్యకర్తలు ఈ రోజు సంపాదించుకుంటున్నారు తప్పితే సామాన్య మానవులు కూడా ఎక్కడ సంపాదించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నాను నిన్ను, ఈ రోజు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఈ రోజు ఉన్నాయని చెబుతున్నావు. గతంలో జన్మభూమి కమిటీలు అవినీతి చేశాయని చెబుతున్నావు. ఈ రోజు నువ్వు ఏకంగా ఊరికి 10 మంది నీ కార్యకర్తలు వేసుకుని అవినీతి చేస్తున్నారు. వాలంటీర్లుగా ఈ రోజు గ్రామ స్థాయి నుంచి ఈ రోజు ఆటోలు తీసుకున్న మీ కార్యకర్తలు నువ్వు పెట్టావు ఈ రోజు ఆటో స్కీమ్ నేను అడుగుతున్నాను. ఈ రోజు బహిరంగంగా ఈ రోజు ఆటో స్కీమ్ పెట్టావు. ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ బండి కాగితాలు ఉంటాయి. మళ్ళీ నువ్వు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నావు? నీకు ఆర్డీఓ నుంచి రిపోర్ట్ తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు గ్రామ స్థాయిలో గ్రామ సెక్రటరీకి వాలంటీర్లకి ఏమంటున్నావు? వాళ్ళ పార్టీలకి వాళ్ళ పార్టీ కార్యకర్తలకే చేస్తున్నారు తప్పితే ప్రాంతాలకి లేదా కులమతాల తేడా లేకుండా చేయట్లేదు. మీ పార్టీ కార్యకర్తలు మీ నాయకులే ఈ రోజు లబ్ధి పొందారు. పేద ప్రజలందరూ కూడా ఈ రోజు మరి రాష్ట్ర పేద ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే నువ్వు ఈ ఇసుక కొరతపై స్పందించి ఇసుకని తొందరగా చేయాలి. ఈ రోజు ఏదైతే భవన కార్యక్రమంలో ఆత్మహత్య చేసుకున్నారో వారందరూ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో సమస్య ఏంటంటే పేదవాడికి కడుపు నిండా పెట్టాలని చెప్పి 5 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదో సంస్థలతో కూడి మరి భోజనాలు పెడితే నువ్వు అందులో కూడా అవినీతి జరిగింది, ఆ అవినీతి వెలుగుదీస్తా అని చెప్పి రాజ్యాంగ క్యాంటీన్ గా నువ్వు పేరు మార్చుకొని ఈ రోజు ఆ క్యాంటీన్ లో కూడా మూతేసే పరిస్థితి. నేను అడుగుతున్నాను ఈ రోజు నీకు అసలు ఒక మానవత్వం ఉందని అడుగుతున్నాను. మీ నాయకులు ప్రతిపక్షంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే ఓ మీ ఉద్ధరిస్తామని చెప్పి మంగళగిరిలో ఉన్న ఆయన మంగళగిరిలో గేదెలు గడ్డేసుకుంటా ఆ సైకిల్ దొక్కుంటా స్కూటర్ దొక్కుంటా ఏదో ఉద్ధరిస్తాను అని చెప్పి 4 రూపాయలు పెట్టాడు. ఈ రోజు ఏమైంది, మంగళగిరిలో నువ్వు అన్నా క్యాంటీన్లు పెట్టావా లేదా రాజన్న క్యాంటీన్లు పెట్టావా, ఎందుకు ఎత్తేసావు నేను అడుగుతున్నాను. అంటే పోటీకి విజయం కోసం మీరు చేసిన కుట్టెత్తులు అని కూడా ఈ రోజు అందరు ప్రజలు గ్రహిస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు సర్పంచులు పెట్టు, అందరు నీకు బుద్ధి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 5వ తారీఖున భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందిస్తాను అని చెప్పారు. మరి ఆయన వాగ్దానం చేసి నెల కాలం ముగుస్తున్నప్పటికీ ఇంకా ఇసుక అందకపోవడానికి గల కారణాలు ఏమంటాయని మీరు అంటారు? ఇసుక అందకపోవడం గల కారణాలు అంటే వాళ్ళ నాయకులు ఆర్థికంగా ఎదగాలి. ఆయన గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్య సమావేశంలో అదే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వస్తాను మీరు 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్నారు. అదే సంస్కృతి ఈ రోజు ఆయన తెలియజేస్తున్నాడు. ఈ రోజు ఇసుక అందితే వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి లాభదాయకంగా ఉండదు కాబట్టి దీన్ని ఈ విధంగా తీసి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు సంపాదించే కార్యక్రమంలో ఉన్నాడు తప్పితే పేద బడుగు బలిన వర్గాల కోసం ఆయన ఆలోచించట్లేదు. ఇంకోటి మీరు ఆలోచించాలి, 4 రోజులైంది ఇసుక, ఈ రోజు వరదలు వచ్చాయి అంటున్నాడు. పడవలేస్తే పడవలతో పెట్టి మిషన్లు పెట్టి ఇసుకొచ్చే కాలం ఉంది నాయన, ఇది టెక్నాలజీ. నువ్వు ఇంకా ఏదో అబద్ధ మాటలు చెప్పే పరిస్థితిలో ఉన్నావు. ఎందుకంటే పడవలు నదిలోకి వెళ్ళి ఒక మోటార్ వేస్తే ఆ మోటార్ ద్వారా కూడా ఇసుక తీయొచ్చు. అవన్నీ విధానాలు ఉన్నాయి. కేవలం వాళ్ళ నాయకులు సంపాదించుకోవడానికే ఇసుక కొరత అనేది సృష్టించాడు. ఇసుక కొరత ఇంకా కొనసాగుతుంది, ఈ వరదలు తగ్గలేదు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేస్తున్నావు? భవన కార్మికులకు ఇసుక కొరత ఉన్నమాట వాస్తవం అంగీకరించావు. ఈ భవన కార్మికులకు నువ్వు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేస్తున్నావు అని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు.